అందరికీ నమస్తే నేను మీ తిన్మార్ మలనా సో ఇవాళ మొత్తానికి తిహార్ జైలు పైన ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ తిహార్ జైలుకు తరలించబడ్డది ఆమె జుడిషియల్ కస్టడీలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ తొమ్మిది తారీఖు వరకు ఆమె తిహార్ జైల్లో ఉండాలని రౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆమె ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఇవాళ లిక్కర్ కేసులో ఆమె మొట్టమొదటిసారిగా ఆమె జీవితం మొత్తంలో మొట్టమొదటిసారిగా ఆ తిహార్ జైల్లో కుడికాలు పెట్టి ఒక్కటికి వెళ్ళిపోయింది అసలు ఈ తిహార్ జైలు ఏంది తిహార్ జైలుకున్నటువంటి విశిష్టత ఏంది ఒకసారి మనం మాట్లాడుకోవాలి అసలు తిహార్ జైలు పదే పదే చాలా మంది చెప్తా ఉంటారు తిహార్ జైలు అంటే తిహార్ జైలు అంత పెద్దగా ఉంటుందా తిహార్ జైలు వ్యవహారం ఏంది చాలామంది అనుకుంటా ఉంటారు అయితే తిహార్ జైలు ఏంది దాని వ్యవహారం ఏంది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే భారత రాజధాని ఢిల్లీ పరిసరాల్లో ఉంటది చాణక్యపురి ఆ చాణక్యపురి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో తిహార్ అనేటువంటి గ్రామం ఉంటది ఆ గ్రామంలోనే ఈ తిహార్ జైలు ఉంది అందుకే ఎక్కువగా తిహార్ జైలు అని చెప్పి అంటుంటారు అంటూ తిహార్ జైలు ఇక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు ఇది జైలు ప్రాంగణం కూడా ఇక ఢిల్లీలోని చాణక్యపురి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జైలు అనేక మంది ప్రముఖులకు సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయం ఇచ్చిందని చెప్పుకోవాలి కిరణ్ బేడి ఆధ్వర్యంలో ఈ జైల్లో అనేక సంస్కరణలు వచ్చినాయి ఆ సంస్కరణల తర్వాత జైల్లో విధానంలో కొంత మార్పులు వచ్చినాయి సరే అదట పెడితే ఈ జైల్లో ఆరు వేల రెండు వందల యాభై ఒక్క మంది సరిపోయే వసతులు ఉన్నాయి ఆరు వేల రెండు వందల యాభై ఒక్క మంది ఖైదీలకు సరిపోయేటువంటి వసతులు ఉన్నాయి కానీ ఈ జైలు ఎప్పుడు అంతకంటే ఎక్కువనే మంది ఉంటారల్లా ఎందుకంటే నేరాలలో పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఒక కేసు కదిలిస్తే ఒక్కరు దొరుకుతలేరు చైన్ లైన్ వెళ్తుంది కాబట్టి ఇక అందులో రాజకీయవేత్తలు కూడా చాలా మంది ఉండే పారిశ్రామికవేత్తలు ఉండే హంతకులు ఉగ్రవాదులు ఉద్యమ నాయకులు ఇక ఇట్లా ఎందరో ఉండే ఇక ఈ తిహార్ జైల్లో ఇక కొందరినైతే ఇక్కడనే ఉరి కూడా తీసిరు పన్నెండేళ్ల క్రితం పార్లమెంట్ మీద దాడి చేసినా ఇక్కడ ఉన్నాడు కదా ఆయన పెరిగింది అఫ్జల్ గురువు అఫ్జల్ గురువును తీసింది కూడా తిహార్ జైల్లోనే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య కేసులో ఉన్నటువంటి కెహార్ సింగ్ సత్వన్ సింగ్ కూడా ఈ జైల్లోనే వాళ్ళని ఉరి తీయడం జరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదహారున క్రిమినల్ చార్లేస్ శోభరాజు అప్పుడప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కదా చార్లేస్ శోభరాజ్ లాంటి వాడు కేసీఆర్ అని చెప్పి అసలు ఈ చార్లే శోభరాజ్ ఎవరు ఏం కథ అనేది ఇంకో ఎపిసోడ్ లో చూద్దాం కానీ చార్లేస్ శోభరాజును ఈ ఈ జైల్లోనే బంధించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదహారు తారీఖు నాడు ఆయన ఈ తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు తప్పించుకున్నాడు తర్వాత మళ్ళీ దొరికిండు అప్పటికే పడిన శిక్షతో పాటు దొరికిన పారిపోయినందుకు మరో పదేళ్ళు శిక్ష చేసి అందులో శిక్ష చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అట్లా రిలీజ్ అయింది చార్లే శోభరాజు ఇక తర్వాత ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోయాడు సరే పదేళ్ళు అదనపు శిక్ష పడ్డది అయిపోయింది అట్లాగే అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిపున్ బోడా డానియల్ ఆ టాప్నో హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన రెండు వేల ఎనిమిది జూన్ మూడున సిబిఐ గోరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తీసుకొచ్చింది ఇక డిఎంకే ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా కనిమలి వినోద్ గోయంక సాయిద్ బల్వా సంజయ్ చంద్రలను ఈ టూ జీ స్పెక్టర్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇదే జైల్లో కూడా అప్పుడు పెట్టడం జరిగింది అంతేందుకు ఒలింపిక్ గేమ్స్ కు సంబంధించినటువంటి కుంభకోణంలో కూడా ఈ తిహార్ జైల్లోనే వాళ్ళు పెట్టడం జరిగింది ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి సురేష్ కల్మాడిని రెండు వేల పదిలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసి ఇదే జైల్లో తరలించారు ఇక పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం సమయంలో డబ్బు ఏరదూపి ఎంపీలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్సింగ్ ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాతో పాటు అతని కుమారుడు అజయ్ చౌతాల అవినీతి కేసులో ఈ జైల్లోనే ఉన్నారు ఇంకా అంతేకాదు ఈ జైలు మొత్తం నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ తిహార్ జైలు ఈ తిహార్ జైలు అత్యంత ఫేమస్ జైలు ఇక్కడ ఆ తిహార్ జైలు అంటేనే ఆ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఎవరు కవితకి నెయ్యి డబ్బాలు పంపించినా అని చెప్పి చెప్తున్నటువంటి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నాడో కవిత గారిని అక్క అని మా అక్క అని చెప్పి ఆమె ఆయన ఓన్ చేసుకుంటా ఉండు సుబోధ్ చంద్రశేఖర్ ఆయన కూడా ఇప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నాడు అయితే తిహార్ జైల్లో గతంలో తిహార్ జైలు అంటే బాగుండదని చెప్పి కిరణ్ బేడి గారు ఎవరో వచ్చిన తర్వాత తిహార్ ఆశ్రమం అని పెట్టింది దాని పేరు ఆశ్రమం ఆశ్రమాన్ని పెట్టినా ఏది పెట్టినా కూడా ఆశ్రమంలోకి బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు అయితే కలవకుంట్ల కవిత గారు మొట్టమొదటిసారిగా మొత్తం దక్షిణ ఆసియాలోనే అత్యంత పెద్ద జైల్లోనే అడుగుపెట్టింది ఈ చిన్న చిన్న వాళ్ళ కుటుంబానికి ఆనయ్ కూడా ఈ కూడా ఈ చర్లపల్లి ఇలాంటి చిన్న చిన్న ఆనే వాళ్ళకు కూడా వాస్తవానికి కూడా ఇంత పెద్ద జైల్లో పెట్టారు అయితే కవితకు ఎప్పుడైతే కవితను తిహార్ జైలు తరలించాలని చెప్పి రహస్యవ్య కోర్టు చెప్పిందో ఆ క్షణమే తిహార్ జైలు మరోసారి చర్చకు వచ్చింది అన్నట్టు శోభలే చార్లెస్ శోభరాజ్ అని చెప్పి ఉంటాడు చార్లేస్ శోభరాజ్ ఎవరంటే విదేశీ టూరిస్ట్లను హత్య చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి చార్లెస్ శోభరాజు అయితే ఈ చార్లే శోభరాజును కూడా ఇదే తిహార్ జైల్లో వస్తే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు వాని కర్మగాలి పంతొమ్మిది వందల ఎనభై వాడు గోడ దొంగి పారిపోయే ప్రయత్నం చేసాడు లేకపోతే ఇంకో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేసేడు చేసిన ఇంకొక రెండు మూడేళ్ళు అయితే వాళ్ళ శిక్ష అయిపోయేది వాళ్ళ కర్మకాలానికి వాడు రుక్కిండు మళ్ళా కలకత్తాలో దొరికిండు కలకత్తాలో దొరికిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పాత శిక్ష ప్లస్ కొత్తగా పదిహేను మళ్ళీ వేసి పన్నెండేళ్ళు శిక్ష వేసి అలా పెడితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయ్యి మళ్ళా పోయిండు చార్లెస్ శోభరాజును మించిన ఇంటర్నేషనల్ మర్డరర్ ఇక ఉండడు అందుకే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చార్లెస్ శోభరాజు అని పేరు పెట్టిండు ఇక బాబు బొమ్మార్థులు ఉంటారు కదా ఎవరు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరికి బిల్లారంగా రంగాన్ని పెట్టిండు ఈ రంగాలకు కూడా ఇదే జాగా మళ్ళా తిహారే ఈ రంగాలు ఎవరంటే పంతొమ్మిది వందల ప్రాంతంలో ఢిల్లీలో ఒక గాయని ఏది ఆల్ ఇండియా రేడియోకి పోయి తన ప్రోగ్రాం కోసం పోతా ఉంటే ఈ రంగా అనేటోళ్ళు ఇద్దరు కలిసి ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసి ఆమెను ఆ హింసించడం జరిగింది ఆళ్లే రంగ ఈ బిల్లారంగాలు ఆ తర్వాత తప్పించుకొని ముంబై పోయి ముంబై నుంచి ఆగ్రాకి వచ్చి వాళ్ళ కర్మగాలు ఏం చేసారంటే ఇంకోటి జవాన్లు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్లు ఎక్కిరు జవాన్లు గుర్తుపెట్టి వాళ్ళని పట్టుకపోయి పోలీసు వాళ్ళకి ఈ రకంగా బిల్లా రంగాలు కూడా ఆ తిహార్ జైలు బాధితులే తిహార్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళే సేమ్ ఇటువంటి క్రిమినల్స్ ఇటువంటి ఉగ్రవాదులు ఇటువంటి తీవ్రవాదుల మధ్య ఇప్పుడు మన చెల్లె కవిత అందులోనే ఉంటుంది